నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కోహినీర్ హోటల్లో ఏం జరిగింది, అలాగే ఈ స్కామ్ లో మీతో పాటు ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఎవరున్నారు, పెద్ద పెద్ద నేతలు ఎవరున్నారు, ఇంకా ఎంతమందికి ముడిపులు అందాయి, అలాగే దాంతోపాటు అసలు ఏం పర్సంటేజ్ ఎంత, 33% మేడంకి అంటే అర్థం ఏంటి, దాంట్లో కవిత పాత్ర ఎంత ఉంది, ఇలా అనేక రకాల ప్రశ్నలకి ఈడీ తయారు చేస్తుంది. మరి ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. మరి ఆమె ఏ రకంగా సమాధానం చెప్తారు, కోఆపరేట్ చేస్తారా, కోఆపరేట్ చేయకపోతే పరిస్థితి ఏంటి, అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పబోతున్నారు, అరవింద్ కేజ్రీవాల్ చెప్పబోయే సమాధానాలకి, కవిత చెప్పబోయే సమాధానాలకి బైరీజ్ వేసుకొని ఒక నివేదికను తయారు చేస్తారు. దాంతోపాటు ఇక మిగతా హస్బెండ్తో పాటు కవిత హస్బెండ్ అనిల్ కుమార్, అలాగే మిగతా వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఇందులో ఉంది అనే అంశాన్ని కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగా 9 సెల్ ఫోన్లను టోటల్గా హ్యాండ్ అవుట్ చేశారు. మరి 9 సెల్ ఫోన్ల విషయంలో 5 సెల్ ఫోన్లని 4 సెల్ ఫోన్లని ఫార్మాట్ చేసి ఇచ్చారు. ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఒక ప్రశ్న వాళ్ళని స్ట్రాంగ్ క్వశ్చనర్ని ఈడీ తయారు చేసింది. ఈ క్వశ్చనర్కి కవిత సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కవిత సమాధానం రాకపోతే ఇక మరో 7 రోజులు కస్టడీ, తర్వాత ఇంకో 7 రోజులు కస్టడీని పెంచే అవకాశం కూడా ఉంది. మరి దీంతోపాటు ఇక అసలు ఈ లిక్కర్ స్కామ్లో మొత్తంగా కూడా ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి, మాగంటి శ్రీనివాసులరెడ్డి, మాగంటి రాఘవ, అరుణ్చంద్ర పిళ్ళై వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది ఈ స్కామ్ కింద ఉన్నారు, బయటికి రాని వ్యక్తుల్ని కొంతమందిని బయటికి తీసుకురావాలి. ఇదే ఈడీ ముందున్న పెద్ద టార్గెట్. ముఖ్యంగా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్కి అలాగే కవితకి మధ్య చేస్తున్నారు ఆమెకు విచారణకు సంబంధించినటువంటి ప్రశ్నలని ఈడీ ప్రిపేర్ చేసింది. ఈరోజు ఆదివారం కావటం వల్ల ఎలాంటి విచారణ కూడా జరగడం లేదు, కేవలం రేపు మాత్రమే విచారణ జరిగే అవకాశం ఉంది. ఆమె ఈరోజు ఈడీ కార్యాలయంలో రెస్ట్ తీసుకుంటున్నారు. మరి ఆమెతో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉంచారు. మెడికల్ వైద్య బృందం ఉదయాన్నే ఈరోజు కవితకు టెస్టులు చేయడం జరిగింది. టెస్టులు చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్య బృందం చెప్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో మన కుటుంబ సభ్యులు కలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా సాయంత్రం కవితను కలవనున్నట్లు సమాచారం అయితే అందుతుంది. మరి ఈడీ కార్యాలయంలో ఈరోజు చూసుకుంటే ఎలాంటి హడావుడి హంగామా లేదు, కేవలం ఆదివారం కావడం వల్ల కొంత ప్రశాంతంగా ఉంది. ఎలాంటి విచారణ కూడా ఈరోజు లేదనే సమాచారం అందుతుంది. కేవలం రేపు మాత్రమే విచారణ జరిగే అవకాశం ఉంది. 7 పాటు ఈడీ రోజవెన్యూ కోర్టు జడ్జ్ నాగ్పాల్ ఈడీ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఆమెకు రేపటి నుంచి విచారణ ప్రారంభమవుతుంది. దాదాపుగా కవితను అలాగే అరవింద్ కేజ్రీవాల్ను ఇద్దరిని కూడా పక్క పక్కన కూర్చోపెట్టి విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వచ్చిన తర్వాత కవిత విచారణ ప్రారంభమవుతుంది. ఇద్దరిని కూడా పక్క పక్కనే కూర్చోపెట్టి ప్రశ్నిస్తారు. దాంతోపాటు కవితకు సంబంధించి ఆమె హస్బెండ్ అనిల్ కుమార్ అలాగే మరో ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులు జారీ చేసినప్పుడు వీటికి సంబంధించి కూడా అందరినీ కూడా కూర్చోపెట్టి ఒక దగ్గర కూర్చోపెట్టి ప్రశ్నలు సంధిస్తారు. అయితే ముఖ్యంగా అసలు ఈ స్కామ్లో దాదాపుగా 100 రూపాయల ముడుపులు ఏ విధంగా వెళ్ళాయి, ఆప్కి నిజంగా 100 ఇచ్చారా, ఇంకా ఎక్కువ ఇచ్చారా, ఆప్ నుంచి ఎంత వెనక్కి తీసుకున్న ప్రయోజనం పొందారు, 192 అంతకంటే ఇంకా ఎక్కువ ఉందా, రకరకాల ప్రశ్నలు 100 తయారు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీమ్. ఇంకా భానుప్రియ నేతృత్వంలోని టీమ్ దాదాపుగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈడీ అధికారులంతా కూడా ప్రశ్నావళిని తయారు చేశారు. ఈ ప్రశ్నావళిలో ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే కోహినీర్ హోటల్లో ఏం జరిగింది, అలాగే ఈ స్కామ్లో మీతో పాటు ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఎవరున్నారు, పెద్ద పెద్ద నేతలు ఎవరున్నారు, ఇంకా ఎంతమందికి ముడిపులు అందాయి, అలాగే దాంతోపాటు అసలు ఏం పర్సంటేజ్ ఎంత, 33% మేడంకి అంటే అర్థం ఏంటి, దాంట్లో కవిత పాత్ర ఎంత ఉంది, ఇలా అనేక రకాల ప్రశ్నలకి ఈడీ తయారు చేస్తుంది. మరి ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. మరి ఆమె ఏ రకంగా సమాధానం చెప్తారు, కోఆపరేట్ చేస్తారా, మంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఇరికించేందుకు, అరవింద్ కేజ్రీవాల్ని పాత్రను బయట పెట్టేందుకు కవితను పావుగా వాడుకుంటుంది ఈడీ అని చెప్పేసి సమాచారం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే అరవింద్ కేజ్రీవాల్ని ఎలాగైనా సరే సోమవారం ఈడీ ఆఫీస్కి తీసుకురావాలని ఒక కృత నిశ్చయంతో ఈడీ ఉంది. మరి వస్తారా, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి
ఈ ఈడీ కార్యాలయానికి తీసుకొస్తారా? చూస్తున్నాం మనం, ఈడీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ రేపు ఈడీ ఆఫీస్ కానీ రాకపోతే ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది, ఇప్పటికే కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఏది ఏమైనా సరే ఇక్కడ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో ఎంతమంది ఉన్నారు? అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇప్పటికే మనీష్ సిసోడియా జైల్లో ఉన్నారు, ఇంకా ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఇంకా ఎంత మేరకు లాభం పొందారు, ఈ సమాధానాలన్నీ కూడా ఈ ఈడీ కవిత నుంచి అలాగే అరవింద్ కేజ్రీవాల్ నుంచి రాబట్టాలని ప్రయత్నం చేస్తుంది. రామకృష్ణ, హాట్ టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.